అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఏఎస్పేటలో ఏకాదశి పర్వదినం సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆయన తన సతీమణి నివేదితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచార కరపత్రాలు స్వామివారి ముందు ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆ కరపత్రాలను భరత్ కుమార్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. తన సొంత గ్రామమైన ఏఎస్పేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన భరత్ కుమార్, నివేదిత దంపతులకు గ్రామస్తుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. గ్రామంలో రెట్టింపు ఉత్సాహంతో భరత్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్ కు మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను, ఆశయాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని భరత్ కుమార్ ప్రజలను కోరారు. ప్రతిపక్షాల బూటకపు మాటలు నమ్మొద్దన్నారు. ప్రజా సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాలన్నారు. మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, దీవెనలు శ్రీరామ రక్షగా తన వెంట ఉంటే వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతానని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే అనకాపల్లిని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని వెల్లడించారు. నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని పేర్కొన్నారు. తనకు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ కసింకోట మండల శాఖ అధ్యక్షుడు మలసాల కిషోర్, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలక రవి, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మన అభ్యర్థి జై జగన్ జై భారత్.